మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ ఈక్విటీస్ ఈ మార్నింగ్ మనకు వీక్గా కనిపిస్తున్నాయి, బలహీనంగా ఉన్నాయి. యుఎస్ డేటా కావచ్చు, అలాగే మళ్ళీ COVID-19కి సంబంధించిన కన్సర్న్స్ కావచ్చు. యుఎస్ మార్కెట్స్ మీద లాస్ట్ నైట్ నెగిటివ్గా కనిపించాయి, అలాగే ఇప్పుడు కూడా ఫ్యూచర్స్లో మనకు యుఎస్ ఇండిసెస్ నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో ఇదే పరిస్థితి మనకి ఏషియాలో కూడా కనిపిస్తుంది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ను మనకు ఇండికేట్ చేస్తుంది నిన్నటి ఫాల్ తర్వాత. సో విప్రో నెంబర్స్ మన దగ్గర డిసప్పాయింటింగ్గా వచ్చాయి నిన్న Q4 ఎర్నింగ్స్. అలాగే రూపీ ఫినిష్ డేట్ అన్న ఆల్ టైమ్ లో 76.44 దగ్గర నిన్న మనకు రూపీ క్లోజ్ కావడం చూసాం. అఫ్ కోర్స్ క్రూడ్ ప్రైసెస్ తక్కువగా ఉన్నాయి, రూపీ వీక్ కావటం, అలాగే క్రూడ్ ప్రైసెస్ వీక్గా ఉండటం అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖంగా పట్టడం, ఇవన్నీ అనుకూలమైన అంశాలే. అయితే వీటన్నిటినీ మించిన కన్సర్న్ మాత్రం కరోనా వైరస్ ప్రస్తుతానికి మనకు అదొక్కటే అందరి మీద పనిచేస్తున్న సెంటిమెంటల్ ఫ్యాక్టర్. సో ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు ఎకనామిక్ ప్యాకేజీకి సంబంధించి అన్న వార్తలు వస్తున్నాయి. సో దాని ప్రభావం కొంతవరకు మార్కెట్స్ మీద ఉండొచ్చు. సో ఎటువంటి ఎకనామిక్ ప్యాకేజ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని ప్రభుత్వం ప్రకటించబోతోంది. సో ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎకానమీ పరంగా తీసుకున్న చర్యలు దాదాపుగా శూన్యం, ఏమి చేయలేదు ఇప్పటివరకు ఎక్సెప్ట్ ఫర్ సమ్ రిలీఫ్ మెజర్స్ ఫర్ ది పూర్ క్లాసెస్, డౌన్ ట్రోడెన్ క్లాసెస్. సో అదర్వైజ్ ఎకానమీని సేవ్ చేసేందుకు, ఇప్పుడున్న సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటిదాకా తీసుకోలేదు. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఏదైనా ప్యాకేజీని ప్రకటిస్తుందన్న అంచనాలతో మార్కెట్స్ ఉన్నాయి. సో చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు. చిన్న చిన్న కంట్రీస్ చూస్తున్నాం మనం, హాంకాంగ్ లాంటి కంట్రీస్ $137 బిలియన్ ప్యాకేజ్ని ప్రకటించారు టు సేవ్ జాబ్స్. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎన్ని ఉద్యోగాలని మనం నష్టపోతామన్న అంశం మీద ఉంది. సో టు సేవ్ జాబ్స్ అండ్ టు క్రియేట్ జాబ్స్, అది కూడా ముఖ్యమైన అంశం. దాని మీద హాంకాంగ్ లాంటి దేశాలు దృష్టి పెట్టాయి. సో ఇప్పుడు అసలు ఒక ఉద్యోగం కూడా పోకుండా ఇంకా కొత్త ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి, అది లీడర్షిప్స్ చేయాల్సిన పని. సో అంతేగాని ఉన్న ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చోవడం అనేది ప్రభుత్వాలకు సరైన పని కాదు. సో దీనికోసం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఇప్పుడు అందరిలో నెలకొన్న ఆసక్తి. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మనకు సడన్ ఇంట్రాడే రివర్సల్ చూసాం నిన్న ఆఫ్టర్నూన్ నుంచి, ఎస్పెషల్లీ 12:30 తర్వాత మనం ఒక రివర్సల్ చూసాం. అప్పటి వరకు చాలా బాగున్నాయి, గంహోగా ఉన్నాయి మార్కెట్స్. సెన్సెక్స్ సుమారుగా 800 పాయింట్స్ పెరిగింది, నిఫ్టీ అరౌండ్ 250 పాయింట్స్ పెరిగింది. అండ్ అక్కడ నుంచి నష్టాల్లోకి వెళ్ళి క్లోజ్ అయ్యాయి. సో దట్ ఈజ్ ఎస్టర్డేస్ రివర్సల్. ఎందుకంటే అప్పటికే మనకు యుఎస్ ఫ్యూచర్స్ సంబంధించి యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్స్ లెవెల్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మార్కెట్స్ మనం రివర్స్ టర్న్ తీసుకోవడం అనేది చూసాం. సో ఇక 9,500 లెవెల్స్ని దాటి ముందుకు వెళ్ళటం మాత్రం ఇప్పట్లో జరిగే విషయం కాదని మనకు అర్థమవుతుంది. సో 7,800 to 9,000 ఈ మధ్యలోనే నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 8,750 లాంటి లెవెల్స్ని నిలబెట్టుకోలేకపోతే బహుశా మనం మళ్ళీ లోవర్ ట్రాజెక్టరీ మార్కెట్స్లో చూసే అవకాశం కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ చూసిన భారీ ట్రేడింగ్ ర్యాలీ ఇక అయిపోయిందని అనుకోవాలి. నిన్న కూడా మార్నింగ్ మనం అనుకున్నాం దిస్ ఈజ్ ఓన్లీ ట్రేడింగ్ ర్యాలీ, ఎప్పుడైనా ఫిజిల్ అవుట్ కావచ్చని. సో అది జరుగుతుంది ప్రస్తుతం. మేబీ మళ్ళీ ఒక డౌన్వర్డ్ జర్నీ అనేది మనం చూస్తామన్న అంశం గమనిస్తాం. ప్రత్యేకించి ఫైనాన్షియల్ స్టాక్స్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. మనం చూసాం ప్రైవేట్ బ్యాంక్స్, కోటక్ బ్యాంక్ నిన్న 7% నష్టపోయింది, అలాగే HDFC, ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ, ఇలాంటి ప్రైవేట్ బ్లూచిప్ నేమ్స్ ఇవన్నీ మనకి, ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ సెక్టర్లో లీడర్షిప్ నేమ్స్ ఇవి. సో ఇటువంటి స్టాక్స్లోనే ఇంత సెల్లింగ్ ఉంది అంటే మిగతా స్టాక్స్ సంగతి మనం చెప్పనవసరం లేదు. సో ఈ 3 మంత్స్ ఈఎంఐ అనేది బ్యాంక్స్ మీద, ఎన్బిఎఫ్సీల మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ 3 మంత్స్ తర్వాత అసలు ఏ విధంగా రికవర్ అవుతాయి, ఈఎంఐస్ ప్రాబ్లం తీరిపోతుందా లేకపోతే అగ్రవేట్ అవుతుందా, ఎన్పిఏలు ఏమైనా మళ్ళీ ఫ్రెష్ ఎన్పిఎస్ మొదలవుతాయా, ఇవన్నీ అందరిలోనూ ఉన్న కన్సర్న్స్. కాబట్టి ఫైనాన్షియల్ స్టాక్స్లో కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు కూడా బాగా ఆ రేట్ నుంచి ఈ రేటుకు వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనొద్దు. పరిస్థితి సర్దుమడిగిన తర్వాత, ఒక స్పష్టత వచ్చిన తర్వాత, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ ప్యాకేజ్ వస్తుంది అన్న అంశాలు ఇవన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం సబబవుతుంది. ఇక మన ఎనలిస్ట్ ఇవాళ విజువల్గా మనతో మాట్లాడబోతున్నారు. ఇప్పటిదాకా టెలిఫోన్ లైన్లో మనం వాళ్ళని తీసుకున్నాం. ఇవాళ నుంచి విజువల్గా కూడా వాళ్ళని మీకు చూపించే, మీరు అందరూ మిస్ అవుతున్నారని మాకు తెలుసు వాళ్ళని, అందుకని వాళ్ళని ఇవాళ నుంచి ఫేస్ టైమ్ లేదా స్కైప్ ఇలాంటి యాప్స్ ఉపయోగించి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా కుటుంబరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో,
రైట్ కుటుంబంలో వారిని ఈ పరిస్థితుల్లో ఈ అవస్థలో ఎప్పుడైనా చూసారా మీరు? చూసుండ్రు. సో ఆయన మనకు కనిపిస్తున్నారు, కాకపోతే బహుశా సిఎన్బిసినో ఏదో ఛానల్ ఫాలో అయ్యే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. సో గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఇది ప్రస్తుతం మన పరిస్థితి. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కొద్దిగా ఇంకా సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ వారితో మనం మేబీ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మనం మరొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా చాలా హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే స్టేట్స్ మనవి. సో మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి దేశవ్యాప్తంగా అంటే, మనకున్న విద్యా సంస్థల ప్రతిష్ట, పేరు ప్రతిష్ట. ఎక్కడెక్కడి నుంచో మనకు ఇక్కడికి వచ్చి మన దగ్గర నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థ మనకు ఉంది. ఇప్పుడు ఇది సంక్షోభంలోకి వెళుతుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. సో ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 2019 నాటికి ఉన్న ఫీజు స్థాయిలో 30% కోత విధించి ఇంజనీరింగ్ కళాశాలలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు మన అన్న జగనన్న. సో ఇది చాలా చాలా దయనీయమైన పరిస్థితి. సో కొన్ని కళాశాలల మీద ఉన్న కక్షతోనో మరి ఏ కారణంతోనో ఆయన లేదా ప్రభుత్వం మీద ఎలాగూ మొయలేము ఈ భారాన్ని మనం అని వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టిన స్కీమ్నే ఆయన పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని 30% కట్ చేస్తూ ఉంటున్నారు. ఇదే జరిగితే కళాశాలలు ఇప్పటికే అవి కొన్ని కళాశాలలు నష్టాల్లో కొనసాగుతున్నాయి, కొన్ని ఏమో నో లాస్ నో ప్రాఫిట్ పద్ధతిలో కొనసాగుతున్నాయి, ఏవో అతి కొద్ది సంస్థలు మాత్రమే ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో అటువంటి సంస్థల పరిస్థితిని మరింత దయనీయమైన స్థితిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. సో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఇప్పుడు నేరుగా కాలేజీకి కాకుండా ఈ తల్లిదండ్రుల అకౌంట్స్కి, తల్లుల అకౌంట్స్ ప్రత్యేకించి తల్లులకు పంపిస్తూ ఉంటున్నారు. ఒక విధంగా ఇది ఓట్ బ్యాంక్ రాజకీయమే, ఎందుకంటే వాళ్ళకే డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కళాశాలకు పే చేయాలి. ఈ మధ్యలో ఎవరైనా క్రమశిక్షణ తప్పి చెల్లించకపోతున్నాం ఇలాంటివి జరిగితే కళాశాల పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. అఫ్కోర్స్ ఏ తల్లిదండ్రులు అటువంటి పని చేయరు, పిల్లల కోసం వచ్చిన అమౌంట్ని కాలేజీలకు ఇస్తారు. కాకపోతే అందులో జరిగే డిలేసు ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందుల్లోకి నెడతాయి కాలేజెస్ని. కాబట్టి ఎప్పటికైనా తమ నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకుంటారని, కాలేజెస్ని సేవ్ చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే చాలా అంశాల్లో కోర్టు ముట్టికాయలు వేస్తే తప్ప వాళ్ళు కరెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడం లేదు. సో ఎస్పెషల్లీ ఇది చాలా చాలా క్రిటికల్ ఏరియా విద్యా వ్యవస్థ అనేది. ఇంకా ఏ వ్యవస్థ జోలికైనా వెళ్ళొచ్చు, బట్ విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించడానికి నేరం అవుతుంది అది. సో వి రిక్వెస్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అక్కడ 280 కళాశాలలు ఉన్నాయి, ప్రతి ఏటా సుమారుగా 100,000 80,000 మందికి పైగా స్టూడెంట్స్ ఈ కాలేజీలో చేరి తమ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక మన ఎనలిస్ట్ని బ్రేక్ తర్వాత తీసుకుందాం లైన్లోకి. సో కీప్ వాచింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో ఎనలిస్ట్ ముగ్గురు కూడా మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజేంద్ర గారిని లైన్లో తీసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి, నిన్న ఒక ఇంట్రాడే రివర్సల్ చూసాం మనం. సో ఈ రివర్సల్ ఇవాళ కూడా మార్నింగ్ మనకు వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది, ఎస్ఎక్స్ నిఫ్టీ 8862 దగ్గర కనిపిస్తుంది. సో ఇవాళ ఈ వీక్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ ఏ డైరెక్షన్ తీసుకునే అవకాశం? నిన్న మనం రివర్సల్ చూస్తే కనుక ఒక ఎక్స్టెండింగ్ టాప్ అమౌంట్ అని చూసినాం అండి. సో మనం మొన్న కూడా అనుకున్నాం 9131 అబోవ్ 102 డేస్ క్లోజ్ అవుతే కనుక మార్కెట్ 94-96 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ దానికి భిన్నంగా నిన్న 92-61 ఎక్స్టెండింగ్ టాప్ అయ్యి నిన్న అగైన్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది 8996. సో ఈ నేపథ్యంలో ఇంకొద్ది కరెక్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 8653 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ అవుతుంది మనకి స్టేజ్ లో. సో ఇన్ కేస్ 8653 కనుక ఒకవేళ కట్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ 8360 నుంచి 8055 దాకా. సో నిన్న కూడా మనం అన్నాం, ఐ థింక్ స్టీప్ కరెక్షన్స్ లోనే లాంగ్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి, అంతకు మించి పెద్ద ట్రేడ్ లేదు అని. సో డెఫినెట్లీ అరౌండ్ 87
86, 80, 87 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో మేబీ స్ట్రిక్ట్లీ 50-60 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ నా ఉద్దేశంలో 8038 నుంచి ప్రాబ్లీ 90-50 అనేది ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, మేబీ 100 పాయింట్స్ హియర్ అండ్ దేర్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది 20-డే మూవింగ్ యావరేజ్ ని ఇది దాటలేకపోతుందని, విచ్ ఇస్ 20,512. సో నిన్న కూడా ఒక బేరిష్ బార్ రావటం చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 18,482 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది, నిన్న 18,776 కూడా రావటం చూసాం. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ సెల్ ఆన్ రేస్ గానే మనం చెప్పుకోవచ్చు. 19,988 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది విత్ అ స్టాప్ లాస్ బియాండ్ 20,332. ఇన్ కేస్ 18,482 కట్ అయింది అంటే కనుక 17,143 నుంచి 16,116 దాకా వచ్చే ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో ఫినాన్షియల్స్ డెఫినెట్లీ కొద్ది అవాయిడ్ చేయమని చెప్తాను. రీజన్ ఏంటి అంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనం నిన్న సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం, స్టాక్స్ లైక్ బజాజ్, ట్విన్స్, కోటక్ ఇలాంటి స్టాక్స్ లో. సో పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి, బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే అండి. సో బాగా చిక్కిపోయి కొంచెం విచారంగా కనిపిస్తున్నారు, మళ్ళీ రేపు చీర్ఫుల్ గా కనిపిస్తారని ఆశిస్తున్నాం. సో మనతో మాట్లాడేందుకు కెమెరా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. రైట్. సో మనతో మాట్లాడేందుకు బాలగారు కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. ఓకే, సో బాలగారి లైన్ కూడా మనకు అందుబాటులో లేదు. సో కుటుంబరావు గారు, వసంత్ గారు వినిపిస్తాను. ఓకే అండి. సో కుటుంబరావు, ఎటువంటి మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవాళ రేపు మనకు వీకెండ్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి, వీటన్నిటికంటే కూడా మనం ప్రభుత్వం ఏదైతే ఒక ఎకనామిక్ ప్యాకేజ్ ని ప్రకటిస్తుందో దాని మీద ఎక్కువగా మార్కెట్స్ దృష్టి ఉంది. వీటికి తోడు అఫ్కోర్స్ టెక్నికల్ ఫ్యాక్టర్స్. సో అండ్ నిన్న మనం ఎఫ్ఐఎస్ నుంచి ఒక బయింగ్ ఫిగర్ చూసాం, మేబీ బికాస్ ఆఫ్ ఎంఎస్ఏ బ్యాలెన్సింగ్ ఇన్ హెచ్ఈఎల్. సో ఎఫ్ఐఏ బయింగ్ ఇవాళ కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా? పాసిబిలిటీ ఉందండి. గత వారం కూడా మనం చూస్తే కనుక 3 సెషన్స్ ట్రంకేటెడ్ వీక్ ఏదైతే ఉండిందో అందులో దాదాపు 4,000 కోట్లు పై చిలుకుంటుందని మనం చూసాం. ఈ వారం కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నారు. మోస్ట్లీ పోర్ట్ఫోలియోస్ రీషఫలింగ్ రీఅలాకేషన్ అట్లా అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే సెలెక్టివ్ గా కొంత ఫైనాన్షియల్స్ లైక్ నిన్న గోల్డ్ మ్యాన్ సాక్స్ అనమాట ఈ గత 2 రోజుల్లో ఇంతసింది బ్యాంక్ లో డెలివరీ బయింగ్ తీసుకోవటం, అదేవిధంగా ఐటీసీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ స్ట్రాంగ్ డెలివరీస్ ఐటీసీలో అయినాయి అనమాట. కాబట్టి ఏమన్నా పోర్ట్ఫోలియోస్ రీస్ట్రక్చరింగ్ అవుతుందా అని చెప్పేసి ఫ్రమ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. టెక్నికల్లీ మార్కెట్ ఏంటంటే తిరిగి బాటమ్ కి దగ్గరగా, ఇఫ్ నాట్ లాస్ట్ టైం వచ్చిన బాటమ్ కాకపోయినా దానికి దగ్గరలో 200-300 పాయింట్స్ కి దగ్గరలో రీటెస్ట్ చేసే పాసిబిలిటీ బ్రైట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నే ఛాన్స్ ఉండింది, నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయ్యి 200 పాయింట్స్ అప్ 90-100 పైన క్లోజ్ అయ్యి ఉంటే గనక కొంచెం సెంటిమెంట్ మెరుగ్గా ఉండేది అనమాట. బట్ డెఫినెట్లీ నిన్న ఏదైతే ఇంట్రాడే రివర్సల్ వచ్చిందో దాంతో ఇవాళ కంటిన్యూషన్ ఉంది, బిలో 9,000 కంటిన్యూస్ గా ట్రేడ్ అయితే కనుక మేబీ యాజ్ క్విక్లీ అనమాట మేబీ నెక్స్ట్ 2-3 సెషన్స్ లో 8.5 కింద కూడా వెళ్ళే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే నిన్న చూసాం ఈవెన్ ఇవాళ ఎక్స్పైరీ ఉన్నాయి, ఇవాళ 16th నాడు ఎక్స్పైరీ ఉండే ఇండెక్స్ ఆప్షన్స్ లో కూడా 8,800 8,500 ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ గా ట్రేడ్ అయింది పుట్ ఆప్షన్స్ అనమాట. అండ్ 30th ఎక్స్పైరీ అయ్యేది 8,500 కూడా యాక్టివ్ గా ట్రేడ్ అయింది. అంటే మేబీ ఈ నెక్స్ట్ 7-8 సెషన్స్ లో ఒక షార్ప్ డౌన్ సైడ్ ఆఫ్ అనదర్ 600-700 పాయింట్స్ రూల్ అవుట్ చేయలేము గ్లోబల్ క్యూస్ పాజిటివ్ గా లేకపోతే. ఓన్లీ థింగ్ మార్కెట్ ని సేవ్ చేయగలిగేది ఈ టైం అప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఫిస్కల్ ప్యాకేజ్ ఏదైనా అనౌన్స్ చేసి మార్కెట్ కి ఊరట ఇస్తే తప్పితే. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ నిన్న ఏదైతే హోమ్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ ఇచ్చిందో 20th నుంచి అమలయ్యే గైడ్ లైన్స్ అనమాట కొన్ని సెక్టార్స్ కి బెనిఫిషియల్ కూడా, లైక్ కన్స్ట్రక్షన్ సెక్టార్ వీటన్నిటిలో కూడా వర్క్ ఆగకుండా కంటిన్యూ చేయొచ్చు అని అది మార్కెట్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఎన్సీసీ, అశోక బిల్డ్ కాన్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా నిన్న 10% అట్లా గెయిన్ అయ్యి ట్రేడ్ అవటం కూడా మనం చూసాం. April 20th నుంచి వచ్చే రిలాక్సేషన్స్ చాలా సెక్టర్స్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అన్లెస్ ఫ్రెష్ వేవ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చి 8.5 ని టెస్ట్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే తప్పితే నేను అనుకోవటం 8,700 స్టాప్ లాస్ గా పెట్టుకుని 8,700 కి దగ్గరగా వచ్చినప్పుడు అనమాట షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం కాస్త బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. దానికి 8,700 కి దగ్గరలో కొన్నాటికి 8,500 స్టాప్ లాస్ కింద పెట్టుకోమంటే. ఓకే అండి. సో మనకు కొన్ని మెయిల్స్ అందుతున్నాయి.
తక్కెళ్లపాటి మురళి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వినతి ఆర్గానిక్స్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ రాజేంద్ర గారిని అడుగుతున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఎంట్రీ లెవెల్స్ చెప్పమంటున్నారు రాజేంద్ర గారు. వినతి ఆర్గానిక్స్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్. ఓకే, రాజేంద్ర గారు కాల్ కట్ అయినట్లుగా కనిపిస్తుంది మనకు. సో బాలగారు అందుబాటులోకి వచ్చారు మనకు. బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు? యా, వినతి ఆర్గానిక్స్ డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ కొనొచ్చండి. ఎందుకంటే వినతి ఆర్గానిక్స్ ఈజ్ ఇన్ టు ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ కమోడిటీ కెమికల్స్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ మేనేజ్మెంట్. రీసెంట్లీ వాళ్ళకి కరెక్షన్ కూడా అయింది ఆ స్క్రిప్ట్ లో, అండ్ వాళ్ళు గ్రూఫెన్ కి తయారు చేసిన ఈటీపీఎస్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఉన్నారు. సో డెఫినెట్లీ వినతి ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై. అంబర్ ఎంటర్ప్రైజెస్ మెయిన్ సీజన్ ఇప్పుడు సమ్మర్ అండి. వాళ్ళు చేసేది యూనో మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఏసీస్, సొంత బ్రాండ్స్ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఫర్ అంబర్ ఎంటర్ప్రైజెస్ సంబడి కెన్ వెయిట్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, కానీ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఫోన్ మీరు, లేకపోతే మీరు చాలా జాయింట్ సైజ్ లో కనిపిస్తున్నారు. రైట్, ఓకే అండి. తర్వాత సురేష్ నల్లాని మెయిల్ పంపించారు. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా కుటుంబ వారు? లాంగ్ టర్మ్ కి కొనొచ్చండి, డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. ఓకే, రైట్. సో లాంగ్ టర్మ్ కోసం ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కొనుక్కోవచ్చు. అలాగే శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆయన ఇంకా వెయిట్ చేయాలా, ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మార్కెట్స్ లో. సో ఇంకా పడేంత వరకు వెయిట్ చేయాలా, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లాంగ్ టర్మ్ వ్యూ తోటి అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి అని అంటాను. ఓకే, సో లాంగ్ టర్మ్ వ్యూతో మీరున్న ఎస్ఐపి చేయండి. దట్స్ ఎస్ఐపి ఆర్ బాగా ఎప్పుడైనా స్టీప్ ఫాల్స్ మార్కెట్లో కనిపించిన రోజున కొద్ది కొద్దిగా కొనండి. బట్ డోంట్ ఇన్వెస్ట్, మీరు అన్న 50,000 రూపాయలే కాబట్టి మేబీ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. తర్వాత దివి స్లాబ్స్ అండ్ ముతూట్ ఫైనాన్స్, ఈ రెండింటిలో కూడా 20% ప్రాఫిట్లో ఉన్నారు వెంకట గురవయ్య. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బుక్ చేసుకోమని చెప్తానండి, ఎందుకంటే దివీస్ కూడా కాస్త హైలీ వాల్యూడ్ ఉంది. రీసెంట్ ఫార్మర్ ర్యాలీ తర్వాత దాదాపు మనకి 40 PE దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. ఓకే, డెఫినెట్లీ అడ్వైజబుల్ టు బుక్ ప్రాఫిట్స్ అండ్ గ్రోత్ ఆఫ్ దట్. ఓకే అండి, కొంతమంది కాలర్స్ కూడా మనతో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, యా మీ పేరండి? రామారావు అండి, విజయవాడ సార్. అడగండి రామారావు. మేము ఐడియా షేర్ 3 rupees 70 lakh కొన్నాం సార్. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా సార్? ఏమండి, వోడాఫోన్ ఐడియానా? ఐడియా, ఐడియా షేర్ 3 rupees 50 paisa కొన్నారు. సో 3 rupees 10 NPL కొన్నాం అండి. హోల్డ్ చేయమంటారా? రైట్ రైట్. సో ఇది పెద్దగా హోల్డ్ చేసి ఓ గట్టిగా లాభాలు వస్తాయని ఆశించగలిగిన స్టాక్ అయితే కాదు. రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? ఐడియా మనం చూస్తే కనుక లాస్ట్ 4-5 days లో ఒక అప్ మూవ్ రావడం చూస్తున్నాం అండి. సో మీకున్న ప్రైస్ ఆల్మోస్ట్ బాటమ్ లో ఉన్నారు, అరౌండ్ 3 rupees దగ్గర. నా ఉద్దేశంలో 7 rupees 30 paisa అనేది 200-day మూవింగ్ యావరేజ్ అండి. ఇంతకు ముందు స్వింగ్ హై కూడా ఆల్మోస్ట్ 720 దాకానే పెట్టడం చూసాం. సో డెఫినెట్లీ మీరు ఉన్న స్టాక్ ని ట్రైలింగ్ స్టాక్ కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తారు. మీరు కొన్న ప్రైస్ లోనే 3 rupees కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ అరౌండ్ 6.5 to 7 మధ్యలో ఎగ్జిట్ అయిపోయింది. రకరకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి మనల్ని ఈ ఫోన్స్ తీసుకోవడంలో, అలాగే మన అనలిస్ట్ని ప్రత్యక్షంగా తీసుకోవడంలో. శ్రీనివాసరావు మెయిల్ పంపించారు, ఆయన రిలయన్స్, ఇన్ఫోసిస్, నాట్కో ఫార్మా ఈ మూడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. సో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇవాళ రిలయన్స్ సంబంధించి గోల్డ్మెన్ సాక్స్ నుంచి ఒక రిపోర్ట్ రావడం చూస్తున్నామండి. సో ఈ ఆ రిపోర్ట్ చాలా పాజిటివ్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న డెట్ లెవెల్స్ని వీటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. లాట్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళ ముందుంది, ప్రత్యేకించి టెలికామ్ కావచ్చు, అలాగే రిటైల్ బిజినెస్ సంబంధించి. డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ రిలయన్స్ ఫ్రమ్ నౌ. ఇన్ఫోసిస్, నాట్కో ఫార్మా ఎటువంటి సలహా ఇస్తారు కుటుంబరావు గారు? ఐ థింక్ లాస్ట్ టైం ఆల్సో మీరు దివీస్ అండ్ నాట్కోని రికమెండ్ చేశారు ఫ్రమ్ ది లోకల్ ఫార్మ్ ఆఫ్ ప్యాక్. నాట్కో ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండి. ఇక్కడ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ 100% రిటర్న్స్ కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ 18 మంత్స్.
ఓకే, అనూప్ ధీరజ్ అన్న పేరుతో వచ్చింది. ఇది ఐఆర్సిటీసీ కొనుక్కోవచ్చా, ఈ డిప్స్ లో కొనుక్కోవచ్చా బాలాగర్? యా, అంటే రీసెంట్లీ అది చాలా షార్ప్ కరెక్షన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2000 నుంచి 1000 దాకా వచ్చి మళ్ళీ పెరగడం మొదలుపెట్టిందండి. డెఫినెట్లీ ఐఆర్సిటీసీ కొనచ్చు, బట్ కొద్దిగా ఈ రిజల్ట్ సీజన్ మొదలైంది కాబట్టి రిజల్ట్స్ కొద్దిగా లేట్ డిక్లేర్ చేసిన ఐఆర్సిటీసీకి ఈ లాక్డౌన్ కంప్లీట్లీ అయిన తర్వాత ఒక చిన్న కరెక్షన్, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1000 రూపీస్ దాకా వచ్చి మళ్ళీ అబౌట్ 25-30% పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, అదర్వైజ్ ఆన్ డిప్స్ డెఫినెట్లీ ఐఆర్సిటీసీ క్యాన్ బి బాట్. ఓకే, ఈక్విటాస్ గురించి అడుగుతున్నారు రఘువీర్, ఈ రేట్లో కొనుక్కోవచ్చా లేదా ఏదన్నా ఇంకా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా రాజేంద్ర గారు? ఈక్విటాస్ డెఫినెట్లీ కొనకూడదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఆల్ టైమ్ లో కింద కూడా చాలా ట్రేడ్ అవుతుంది స్టాక్. సో మొన్న మనకి బాటం రావడం చేసాం 32.5 దాకా, సో ఇప్పుడు 38 అరౌండ్ స్టాక్ ఉంది. ట్రేడింగ్ బెట్ లాగానే తీసుకోవాలి తప్ప దీని ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్పేస్ లో వీక్ ఉన్న స్టాక్ లో వన్ ఆఫ్ ద స్టాక్ ఈక్విటాస్. సో నా ఉద్దేశంలో ఈక్విటాస్ మీరు కొనాలి అంటే 32 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అదే విధంగా 49-50 మధ్యలో ప్రాఫిట్స్ కూడా ఈక్వల్లీ బుక్ చేసుకోవాలి, అదర్వైస్ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్. విప్లవ్ చైతన్య అన్న పేరుతో వచ్చింది. ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడు బాగా చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఏవైనా ఆటోమొబైల్ స్టాక్స్ ని 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? ఆటోమొబైల్ సేల్స్ ఈ క్వార్టర్ లో కూడా చాలా వీక్ గా ఉంటాయి, ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ లో కూడా అనమాట. అండ్ కన్స్యూమర్ బిహేవియర్ కూడా మారే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి పోస్ట్ కోవిడ్ అనమాట, కాబట్టి వెయిట్ చేయమంటాను. మేబీ ఆఫ్టర్ 3 మంత్స్ కాస్త కన్ఫర్మ్ గా ఉంటే సెక్టర్ లాంగ్ టర్మ్ వ్యూ, అప్పుడే కొంచెం హయ్యర్ లెవెల్ లోనైనా సరే కాన్ఫిడెంట్ గా కొనొచ్చు. యాస్ ఆఫ్ నౌ అయితే వద్దు. ఐ థింక్ బాలగారు కూడా ఇదే చెప్పినట్లుగా వినిపించింది, ఇద్దరు సైమల్టేనియస్ మాట్లాడటం జరిగింది. సో కొద్ది కొంతకాలం వెయిట్ చేయండి ఆటోమొబైల్ సెక్టర్ లో ఏదైనా స్టాక్ని మీరు పిక్ చేసే ముందు. అండ్ బి స్టాక్ స్పెసిఫిక్ అండి, ఆటోమొబైల్ సెక్టర్ యాజ్ ఏ హోల్ చూడొద్దు, ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవడమే కరెక్ట్ అవుతుంది. తర్వాత దుర్గా మహేష్ అడుగుతున్నారు, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ షేర్లు భవిష్యత్తులో ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రమోటర్స్ కొన్నా కూడా అనమాట స్టాక్ బిలో 100 అనమాట కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతుంది. రైట్, ఓకే కురుమరావు క్యారియర్. హైలీ రిస్కీ స్టాక్ అండి, ఎందుకంటే రీసెంట్లీ ప్రమోటర్స్ మేము స్టేక్ పెంచుకున్నాం అని చెప్పిన తర్వాత కూడా స్టాక్ 100 పైకి ర్యాలీ మళ్ళీ పడిపోవడం చూసాం, డెఫినెట్లీ వెరీ రిస్కీ బెట్. ఓకే, సో అవాయిడ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు లత, కరెంట్ పొజిషన్ లో తీసుకోవచ్చా బాలగారు? Yeah, I think you should avoid it now and then, because rain industry is today, it's a completely commodity based industry. Kabatti commodity based industry mali complete ponjukovali ante it will take time. Rain industry is almost, you know, massive correction jarigindi ante previous 2 years high chesukunte matram almost, you know, close to 500 level nunchi bhariga padadu kabatti wait for the company to stabilize and mali complete manufacturing opportunities all over the world techukunna tarvata I think rain industries can be bought. వాళ్ళు మధ్యలో కొద్దిగా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళారు అండ్ చైనా పరంగా కూడా వాళ్ళకి రెయిన్ ఇండస్ట్రీస్ చేసే క్యాల్సినేటెడ్ పెట్రోలియం కోకి ఇవన్నీ కూడా మంచి డిమాండ్ వస్తుంది అనుకున్నా, బట్ అది సంభవించలేదు కాబట్టి ఇన్ మై ఒపీనియన్ వన్ కెన్ వెయిట్. రైట్, సో ఇవాళ చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడం జరిగింది ఎల్ఎస్ ముగ్గురికి సంబంధించి. రేపటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ చేసుకొని విల్ ట్రై టు టేక్ దెమ్ లైవ్ యాజ్ యూజువల్. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.